కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకి అనుకూలించినప్పుడు కొన్నిసార్లు అన్ని మనకి ఏమవుతాయి, ఏది చేసినా కూడా వెనక్కి అవుతూ ఉంటాయి, ఏది చేసినా కూడా అవుతుంది అవుతుంది అన్న భయం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసముతో ఉండు, పౌరుషము గలవారై ఉండాలి. ఎందుకు ఇంత గట్టిగా ఈ మాట చెప్పాడు అంటే, పేతుడిని పౌలు గారిని తీసుకున్నాం, ఇద్దరు ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ఇక జైలు గోడల్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మనమే ఉందాం అనుకోండి, ఒక జైల్లో వేసారు మనల్ని, లేదా ఫలానా వాళ్ళు మన ఇక్కడ చర్చ్ దగ్గరికి వచ్చి మన చర్చిని తగ్గుదల చేశారు, ఆ చర్చిలో నీవు ఒక సభ్యుడిగా ఉన్నావు, ఏంటి ఏం చేస్తాం అంటే, పౌరుషముగా ఉండడం అంటే దేవునికి సాక్షిగా నిలబడడం. అంటే నీవు ఏ స్థితిలో ఉన్నావు, కొన్నిసార్లు ఏమైందంటే నాకు అన్నీ వస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని అంటారు, లేదంటే నాకు అన్నీ బాగుంటే వెళ్తాను అంటారు. కానీ అన్నీ బాగుండేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్నీ బాగుండేదంటే అది చర్చించామని, ఇప్పుడు ఈసీజీ చూసామనుకోండి, ఈసీజీ ఎలా ఉంటుంది, పైకి కిందకి ఉంటుందా? అలానే నీ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే ఎత్తులుంటాయి పల్లాలు ఉంటాయి, నీవు అదే కనుక నాకు అన్నీ ఎత్తులే కావాలి, నాకు అన్నీ కాదండి, కొన్నిసార్లు కిందకి వెళ్తూ ఉంటావు. కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో ఆ పౌలు గారు శిరలు గారు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క జీవితాన్ని ఇక పౌలు శిరలు చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు, భూకంపాన్ని పంపించి జైలు గోడాలని విడిగొట్టారు. నీవు కూడా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు నీవు రానప్పుడు దిగజారవద్దు, నీ యొక్క విలువలు కోల్పోవద్దు. నుంచో ధైర్యముగా నుంచో, పౌరుషముగా నుంచో, దేవుని కోసం నుంచో, ఆయన సాక్షిగా నుంచో దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తాడు. నీ జీవితంలో ఆ కింద నీవు ఉన్నప్పుడు, ఆ కింద స్థాయిలో నీవు ఉన్నప్పుడు పైకి తీసుకుని వచ్చి ఆయన మహిమను చూపిస్తాడు. దేవుడు నిన్ను తప్పక బయటకు తీసుకొస్తాడు. ఆ కిందలో, ఆ కింద పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు, తప్పు స్థితిలో నీవు ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నావు, యొక్క విలువని కోల్పోవద్దు. విలువని కోల్పోయే పనులు నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని చెప్పి నీ విలువను కోల్పోయే పనులు చేయవు. ధైర్యముగానే పరుగు.